Highest occasion. Sir. ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో ముందుగా ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. కార్యక్రమంలో పాల్గొంటున్న మోస్ట్ రెవరెండ్ పూల ఆంటోనీ గారు, రాఫెల్ తత్తిల్ గారు, రూబెన్ మార్క్ గారు, సాల్మన్ గారు, బిషప్ డానియల్ గారు, బిషప్ గుల్లపల్లి గారు, మిగతా బిషప్స్, పాస్టర్సు, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మరొకసారి. మానవ మనుగడ ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ భూగోళం మీద ప్రారంభమైనప్పటి నుంచి అనేక రకాల విశ్వాసాలు, ఆచరణలు, మంచి ఫలితాలు సాధించడాలు, శాంతిని బోధించడాలు, మానవ జీవితం అతి ఉజ్వలంగా ముందుకు సాగడానికి ఏ తరం వాళ్ళు ఆ తరంలో చేపట్టవలసినటువంటి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు మనం ఇంత చక్కగా జీవించగలుగుతున్నాం. అనేక మంది శాస్త్రవేత్తలు వారి జీవితాలు త్యాగం చేసి పెన్సిలిన్ లాంటి మందులు కనుక్కున్నారు. అనేకమైన పరిశోధనలు చేసిన వాళ్ళు, ప్రొఫెసర్స్ వాళ్ళ జీవితాలు నర్పించి అమూల్యమైనటువంటి ఎన్నో విషయాలు ఈ సమాజానికి సమకూర్చారు. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు గమనిస్తే మనకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు మనం నివసిస్తున్న ఈ నాగరిక సమాజం యొక్క స్థాయికి ఎక్కడి నుంచి మనం చేరుకున్నాం, ఇక్కడికి చేరుకోవడానికి ఎంతోమంది మహానుభావులు దైవదూతల పేరుతో, రకరకాల పేరుతో, రకరకాల పేరుతో చేసినటువంటి త్యాగాలు కావచ్చు, వారు సమర్పించినటువంటి కానుకలు కావచ్చు, వారి పరిశోధనల ఫలితాలు కావచ్చు, సమాజాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. స్థూలంగా మనకు తెలిసేదేమంటే, మనిషిగా ఉన్న ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్ష్యం. మనిషిని ప్రేమించలేని వాడు మనిషే కాడు. మనిషిని మనిషిగా చూడగలిగిన వాడే మనిషి. మతంలో తప్పు లేదు, ఏ మతంలో కూడా తప్పు లేదు, ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పలేదు. ఎవరు చెప్పిందండి, ఏ మతంలో చెప్పిండ్రు, ఎక్కడ కూడా చెప్పలేదు. అందరూ కూడా మంచిగా బతకమని చెప్పిండ్రు, శాంతిగా బతకమని చెప్పిండ్రు, మనుషుల్ని ప్రేమించమని చెప్పింది తప్ప ఈ మత బోధకులు ఎవరు కూడా తప్పులు చేయమని చెప్పలేదు. ఈర్ష్యను, ద్వేషాన్ని పెంచుకోమని కూడా ఎవరు చెప్పలేదు. ఇంతకుముందు బిషప్ గారు చెప్పినారు, అక్కడక్కడ మా మీద దాడులు జరుగుతున్నాయి. అది గొప్ప విషయమని నేను అనుకుంటలేను. గొప్ప గొప్ప రోజులు నిలబడతాయని కూడా నేను అనుకుంటలేను. ఇట్స్ ఎ టెంపరీ ఫేజ్, సచ్ థింగ్స్ డూ కమ్ అండ్ గో, బట్ ద రియాలిటీ లివ్స్, ద హ్యుమానిటీ లివ్స్, దట్ ఈస్ వాట్ ఈస్ పర్మనెంట్. ఏ మతంలో కూడా తప్పు లేదు. మతం కొంచెం ఉన్మాద స్థితికి పోయినప్పుడే, ఆ పిచ్చి నెత్తికెక్కినప్పుడే తప్పు జరుగుతుంది. అది ఏ మతం కూడా కావచ్చు. కొంతమంది పిచ్చి ముస్లిం రాజులు గుళ్ళు గుళ్ళ కొట్టేశారు, గుడుల మీద దాడులు చేశారు, దాంతో హిందూ సోదరులకు బాధ కలుగుతుంది. కొంతమంది వేరే రాజులు వేరే మతం వాళ్ళకు కుల కొట్టేశారు, కానీ సాధించింది ఏంటి? దానివల్ల రాబట్టిన ఫలితాలు ఏంటి? మానవ జాతికి జరిగిన మేలేంది? ఏమీ లేదు. కాబట్టి త్యాగాలు, బోధనలు,
మహాత్ములు మనకు అందించినటువంటి గొప్ప గొప్ప సందేశాలను ఎదుటి మనిషిని ప్రేమించే తత్వాన్ని మనం అలవర్చుకోవాలంటే దాన్ని మించిన మతం ఇంకొకటి లేనే లేదు అదే గొప్ప మతం మానవ జాతి యొక్క అభిమతం అదే కావాలి అది అయినప్పుడు అందరికీ కూడా బాగా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాటలో చెప్పానంటే ఒక దేశం యొక్క జీడీపీ అని అంటారు ఇట్ ఇస్ ఇండియాస్ జీడీపీ దట్ ఇస్ ద ఇంక్లూజివ్ జీడీపీ ఆఫ్ ద హోల్ కంట్రీ అందులో ఉండే ప్రతివాడు దానిలో భాగస్వామి పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అంటారు అది మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటా అందులో నీ రంగేంది నా రంగేంది అనేది ఏమీ ఉండదు ఇంకోటి అత్యంత సహజంగా ఒక చిన్న పాప అప్పుడే పుట్టిన పాప ఏడిసే ఏడుపు అమెరికాలో అదే ఏడుపు ఉంటుంది ఇంగ్లాండ్లో అదే ఏడుపు ఉంటుంది ఇండియాలో అదే ఉంటుంది అరబ్ దేశంలో కూడా అదే ఏడుపు ఉంటుంది ఆ పాప పుట్టగానే ఆ బాబైనా పాప అయినా ఆ కివ్వమని మనకు వినిపించే కేక ఎక్కడ పోయినా అట్లే ఉంటుంది గిల్లిత కలిగే బాధ అమెరికాలో అంతే ఉంటుంది ఇండియాలో అంతే ఉంటుంది ఒక దుఃఖం ఒక సారో షేర్ చేసుకున్నప్పుడు ఒక మనిషి మన నుంచి పార్టవే అయినప్పుడు కలిగేటువంటి బాధ క్షోభ మొత్తం భూగోళం అంతా సమానంగా ఉంటుంది అట్లా మనిషికి సహజంగా ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అట్లనే సహజంగా ఉంటేనే చాలా మంచిది లేనిపోని ఉన్మాద స్థితిని ఆవహింపజేసుకొని లేనిపోని ఆలోచనలు చేసి అసహజంగా జీవించే ప్రయత్నం చేసినప్పుడే కొన్ని అసహజ పరిణామాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రి గారు కుప్పల ఈశ్వర్ గారు చెప్పినట్టుగా ఏకే ఖాన్ గారు చెప్పినట్టుగా ఒక మాట మాత్రం డెఫినెట్గా నేను చెప్పగలను నాకు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టలేదు మీరు క్రిస్టియన్ సెలబ్రేషన్ చేయాలని చెప్పి క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలి నన్ను ఎవరు డిమాండ్ చేసి అడగలేదు మీరు రంజాన్ పండుగ సెలబ్రేట్ చేయాలి నాకు ఎవరు కూడా అప్లికేషన్ ఇవ్వలేదు మీరు బతుకమ్మ పండుగలో చీరలు పంచిపెట్టాలి బోనాల జాతర జరిగితే జంట నగరాలలో ఉండే మొత్తం గుళ్ళు బ్రహ్మాండంగా అలంకరించాలని ఎవరు అప్లికేషన్ ఇవ్వలేదు ఎవరు అడగలేదు తెలంగాణ కొత్తగా వచ్చిన ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాల ద్వారా వచ్చిన రాష్ట్రంలో అనేక దుఃఖాలు క్షోభ వలసలు ఆత్మహత్యలు కరువులు కాటకాలు అనేక క్షోభ ఎదుర్కొన్నటువంటి ఈ తెలంగాణ సమాజం ఇక్కడ ఉండబడే ప్రతి బిడ్డ కులము మతము జాతి అనే నిమిత్తం లేకుండా అందరూ కూడా బాగా ముందుకు పోవాలని అందరి దీవెనలు అందరికీ అవసరమని ఎవరు అడగకపోయినా ఎవరు కోరకపోయినా ఎవరు డిమాండ్ చేయకపోయినా సర్వుల కోసం గౌరవం అనే భావం సర్వులలో ఉండాలని చెప్పి ఒక పాలసీని అడాప్ట్ చేసుకున్నాం అది కొంతమందికి నచ్చవచ్చును కొంతమందికి నచ్చకపోవచ్చును కొంతమందికి అయిష్టంగా ఉండవచ్చును కాక ఐ అష్యూర్ ఆల్ ఆఫ్ యూ యాజ్ లాంగ్ యాజ్ దిస్ గవర్నమెంట్ విల్ బి దేర్ ఎవ్రీ వన్స్ ఇంట్రెస్ట్ విల్ బి ప్రొటెక్టెడ్ ఎవ్రీబడి విల్ బి సేఫ్ వీ ఎన్ష్యూర్ వీ ప్రే గాడ్ టు గివ్ అస్ ద స్ట్రెంగ్త్ టు ఎన్ష్యూర్ ది సేఫ్టీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ బిషప్ గారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఎవరి మీద ఎవరు దాడి చేయకుండా రక్షించవలసిన బాధ్యత కాపాడవలసిన బాధ్యత లెజిటిమేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది ఆ బాధ్యత ప్రభుత్వం తప్పక నిర్వర్తిస్తుంది మీకు ఏ సందర్భంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా శాసనసభ్యులకు తెలియజేయవచ్చు మంత్రులకు తెలియజేయవచ్చు లేదా డైరెక్టర్ నాకు తెలియజేయవచ్చు ద మెషినరీ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ వన్ అండ్ ఆల్ I am very happy to share with you. 7 years back, 7.5 years back, where was our state? What were our sorrows? And here we are today. Our per capita income in the year 2014 was about 1 lakh crores. ఈ రోజు 2,37,000 మన per capita income. We stand in the first and second place of the whole country, though we are the youngest state of the nation. We have built a project called Kaleshwaram.
which has really put up the sorrows of the farmers of the state. Today you see among observe the columns every day, you watch the TV, what the farming community of Telangana is fighting for. 3 crore ధాన్యాన్ని పండిచి మా ధాన్యాన్ని కొనమని చెప్పి కేంద్రంతో పోరాటం చేస్తావు. అది ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయింది? ఇది అందరి యొక్క సహకారం, అందరి యొక్క కృషి, అందరి యొక్క ఆలోచనల రంగరింపు ఉంటేనే ఈ స్థాయి వస్తుంది. కొద్ది మందితో ఇది సాధ్యమయ్యే పని కాదు. యావత్ రాష్ట్రం, యావత్ ప్రజల కోసం కలిసి ఏకోనముఖంగా కదిలినప్పుడే బ్రహ్మాండంగా అద్భుతంగా మనం ముందుకు పోగలుగుతాం. అర్థం చేసుకుంటే, అనుభవించగలిగితే, ఆస్వాదించగలిగితే ఇండియా ఈజ్ ఎ బ్లెస్డ్ కంట్రీ. అచ్చంగా ఉండే ఇస్లామిక్ కంట్రీకి పోతే వాళ్ళకు ఉండేటి రెండే రెండు పండుగలు ఉంటాయి. అచ్చంగా ఉండే క్రిస్టియన్ దేశానికి పోయినా ఒకటో రెండో పండుగలు ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, ద మోస్ట్ కలర్ఫుల్ కంట్రీ ఆన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా. You have scope to celebrate every festival here. Our country is so colorful, so delightful. You enjoy Christmas, you enjoy Dasara, you enjoy the lights of Deepavali, you enjoy the celebrations of Ramzan. Such a beautiful country. Oka nela rojulu tiragaka munde inko pandaga vastu untadi, oka nela rojulu tiragaka munde inko pandaga vastu untadi. Today we are all the public representatives sitting on the dais are very happy to share this occasion with you, the brothers and sisters belonging to the community of Christianity. Mee madhya mem vachi celebrate chesukogalutunnam, there is an occasion kabatti mee santoshanni mem panchukogalutha unnam. Meer maa cake dinipincharu, mem mee cake dinipincham. Aa cake lo undetvanti aa sweetness edaithe untado adi maamuluga noti nalakakunde sweetness kaadu, aatma poorakanga undetvanti oka అభిమాన బంధం, మానవుల మధ్య ఉండాల్సిన ప్రేమానుబంధం. ఇటువంటి ప్రేమ వల్లనే మానవ జాతి ఇంతవరకు పురోగించగలిగింది. ఇందాక ఫ్రెండ్ చెప్పారు, ఒక ఓడ మునిగిపోతూ ఉంటే ఏ విధంగా ఆ ఓడ యొక్క క్యాప్టెన్ తన కొడుకును సాక్రిఫైస్ చేసి దానిలో ఉన్న వాళ్ళని కాపాడినారు. వాళ్ళు మనకు కావాలి సమాజానికి. 10 మంది కోసం నేను త్యాగం చేస్తానే మనుషులు కావాలి. 10 మందిని చంపి నేను బతుకుతానేవాడు గొప్పవాడు కాదు. ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. అందువల్ల ఎవరు ఎవరికి తల ఒగ్గవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. అందరం కూడా స్వేచ్ఛగా, హ్యాపీగా, అందరి కోసం పనిచేస్తూ గౌరవంగా జీవించడానికి తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. నేను ఒక్కొక్క ప్రోగ్రాం చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ వీఆర్ ఆల్ షేర్ హోల్డర్స్ of the fruits which we are reaping now today. Inka chaala adbhutamaina pragatilo manam munduku pota unnam. Santoshanga nenu mee andariki teliyajestunnanu, bhayankaramainatuvanti corona vyadhi tarvata manam pettukunna chaala lakshyalu poorthi chesukogalinam. Madhyalo rashtram koncham aarthikanga satamatamaina malli ippudu adbhutamainatuvanti pragati baata pattindi mana rashtram. Country lone number 1 number 2 position lo manam munduku saagutha unnam. ఆర్థికంగా చాలా పటిష్టంగా బలంగా ముందుకు పోతూ ఉన్నాం. ఈ యొక్క ప్రగతి తెలంగాణ యొక్క 4 కోట్ల మంది ప్రజల యొక్క దీవెనతో, సహకారంతో ముందుకు పోతూ ఉంటుంది. మీరు కోరినటువంటి ఒకటి రెండు విషయాలు కొంతవరకు సఫలీకృతం చేసాము, ఇంకొక చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ విషయాలను కూడా పట్టించుకొని ఆ చిన్న చిన్న సమస్యల్ని ఇమీడియట్గా సాల్వ్ చేసేదానికి నెక్స్ట్ క్యాబినెట్లో డిసైడ్ చేస్తాం. ఆ ప్రతిపాదన తీసుకురావాల్సింది కూడా నేను మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాను. తప్పకుండా మనందరం బాగా బతకాలని, యేసు దీవెనలతో మన రాష్ట్రం, మన దేశం, ఈ లోకం చల్లగా ఉండాలని, అద్భుతమైనటువంటి ఈ క్రీస్తు జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి ఈ క్రిస్మస్ వేడుకలలో నేను కూడా చాలా గొప్పగా భాగస్వామి కాగలుగుతున్నందుకు, కాగలిగినందుకు. లాస్ట్ ఇయర్ మిస్ అయినాం. అన్ని పండుగలు అందరితో కలిసి సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఐ మిస్ ఎ 2 రంజాన్ సెలబ్రేషన్స్ బికాస్ ఆఫ్ ద పాండమిక్, బట్ ఐ డిడ్ నాట్ మిస్ దిస్ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక సెలబ్రేషన్ మాత్రమే మిస్ అయ్యాం, రంజాన్ మాత్రం 2 సార్లు మిస్ అయింది.
దేవుని దయతో భవిష్యత్తులో ఈ పాండమిక్ మహమ్మారి నుంచి మనం అంతా బయటపడాలని సెలబ్రేటింగ్ లైఫ్ మనకు ఉండాలని మళ్ళీ మళ్ళీ మనం కలుసుకొని ఇదే పద్ధతిలో సంతోషాన్ని షేర్ చేసుకోవాలని మీరు కూడా మీరు అందించే సమాజానికి అందించే సేవ ఆ స్ఫూర్తి అదే భావంతో కొనసాగాలని అందుకు భగవంతుడు మీకు అవసరమైనటువంటి ధైర్యాన్ని అవసరమైనటువంటి స్ఫూర్తిని ఎప్పటికప్పుడు కలిగించాలని ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా శుభం కలగాలని భవిష్యత్తులో మరింత మంచి కలగాలని మీ కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా దేవుని ప్రార్థిస్తూ నేను విరమిస్తాను. థాంక్యూ. థాంక్ యూ సార్ ఫర్ దోస్ రీఅష్యూరింగ్ వర్డ్స్. వి యాజ్ అ కమ్యూనిటీ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ ఎ లీడర్ అండ్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్.